హైకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని, న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం ఉందన్న రేవంత్ సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు రేవంత్. తెలంగాణ రాజధాని సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందన్న రేవంత్ సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు రేవంత్. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందన్న రేవంత్ సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు రేవంత్. ఎస్, మనం చూడొచ్చు సుప్రీంకోర్టు చేసినటువంటి అంశంపై, వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి తీర్పు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కామెంట్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. న్యాయ వ్యవస్థలపైన, న్యాయస్థానాలపైన తనకు నమ్మకం ఉంది. న్యాయస్థానాలను తిట్టపరుస్తూ మాట్లాడే విషయంలో తాను ఇక్కడ కూడా పొరపాటు చేయలేదు. కావాలనే కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించేలా కొన్ని పేపర్లో ప్రధాన శీర్షికలో ప్రశ్నించేలా జరిగాయంటూ ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని న్యాయ సంస్థల మీద, న్యాయ విధానాల మీద, వ్యవస్థల మీద ఎప్పటికీ కూడా సిస్టమ్ ఉంటుంది. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ప్రసారం చేయడం సరికాదు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశారు. పర్టికులర్ గా గడిచిన 2 రోజుల కిందట ముఖ్యమంత్రి తెలంగాణ సచివాలయం వేదికగా హైడ్రా మీద చిట్చాట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ చిట్చాట్లో భాగంగా కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటుగా రాజకీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి వివిధ ఇష్యూస్, పర్టికులర్ గా ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసుకు సంబంధించిన విషయంలో కేజ్రీవాల్ తో పాటుగా మనీష్ సిసోడియా, కవిత ముగ్గురికి బెయిల్ ఇచ్చేటువంటి విషయంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరిగినటువంటి రాజకీయ ఒప్పందాల అంశాలకు సంబంధించిన అగౌరవపరిచేటట్టుగా న్యాయస్థానాలను, నిర్ణయాలను వ్యతిరేకించే విధంగా తాను ఇక్కడ కామెంట్ చేయలేదనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు.